అవకాశం ఉంది అంటున్నారా? పొరుగు రాష్ట్రం కాబట్టి, అందులోనూ తెలుగు రాష్ట్రం కాబట్టి కొంత నేషనల్ పర్సెప్షన్ లో కొంత ఛాలెంజ్ ఉంటుందా వైసీపీ? మా లైన్ నుంచి డీవియేట్ కానంత వరకు ఇది ఉంటుంది అని అనుకోవట్లేదమ్మా. ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా, ఓపెన్ గా, స్పష్టంగా ఇది మా విధానం అనేది ఏదైతే ప్రకటించి దాన్ని అమలు చేస్తూ వస్తున్నాం కాబట్టి డీవియేషన్లు ఉండట్లే. కాబట్టి రాజకీయం అంటే ఏదో రాజకీయం కోసం ఎత్తుగడలు వేస్తున్న పార్టీ కాదు కాబట్టి. అలాగే ఈ మూడేళ్లలోనే పదేళ్లకు మించి సంస్కరణలు కానీ అభివృద్ధి కానీ తీసుకురాగలిగాం కాబట్టి. అలాగే వెల్ఫేర్ స్టేట్, రియల్ వెల్ఫేర్ స్టేట్గా ఈరోజు కంట్రీ అంతా కూడా చాలా చోట్ల చాలామంది ప్రస్తావించాల్సిన తప్పని పరిస్థితి క్రియేట్ చేయగలిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు. దాని ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనే దాని అంటే మా ఇంపాక్ట్ ఉంటుందని అయితే మేము చెప్పగలం. మా ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ జనంలో టోటల్గా ఉంది కాబట్టి అది కూడా గత ఈ మూడేళ్లలో, గత రెండేళ్లలో ఈ జరిగిన ఎన్నికలు చూస్తూ వస్తే ప్రజలు ఓన్ చేసుకున్నారు మా పార్టీని అనేది స్పష్టంగా అన్ని ఫలితాల్లో తెలుస్తోంది కాబట్టి దాని వరకు అయితే కొంచెం గట్టిగానే చెప్పగలం. అల్టిమేట్ ప్రజల తీర్పు, వీ కాంట్ డిసైడ్ ఇక్కడి నుంచి మేము మాకు వేటేది వేసేసారని చెప్పలేము. కానీ వేస్తారనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. రేపు మాకే మమ్మల్నే మాకే బ్లెస్సింగ్స్ ఉంటాయి అనడానికి అలా ఉండే పనులే చేశామనే ధీమాతో వీఆర్ కాన్ఫిడెంట్. ఇంతకుముందు అన్నా కదా మేము విశ్లేషకుల స్థానంలో లేవు, మేము ప్లేయర్స్. మా ఆటకు మాకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇదే మెయిన్ కాబట్టి మిగిలిన వాటి గురించి మేము పెద్ద వ్యాఖ్యానాలు. గాడ్ ఫాదర్ ఈవెంట్ లో చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిబద్ధత నిజాయితీ మాకు తెలుసు, రాష్ట్రానికి నాయకుడు పవన్ అవుతుందని చిరంజీవి. తన తమ్ముడు గురించి ఒక అన్న ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడినట్టుంది ఆయన మాట్లాడిన దాంట్లో, తప్పేం లేదు, మంచిదే కదా. ఆయన గురించి ఒక ఆర్టిస్ట్ గానో ఓ నాయకుడు గానో చిరంజీవి గారు తన తమ్ముడికి ఎంత మంచి జరగాలని కోరుకోవడంలో పెద్ద తప్పు ఉందని మేము అయితే అనుకోవట్లేదు. సార్, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పెట్టిన తర్వాత హరీష్ రావు గారి వ్యక్తులు కానీ గంగుల కమలాకర్ మంత్రులు అక్కడ ఉన్నటువంటి మంత్రుల వ్యక్తులు కానీ ఏపీలో ఒక బలోపేతం కావడానికి మిమ్మల్ని ఒక ప్రత్యేక ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు. ఏం చేశారు హరీష్ రావు గారు అంతకుముందు ఏదో అన్నారండి కదా, టీచర్ వాటి మీద ఏదో అన్నారు కదా, గంగులు మేము ఆ రోజన్నా ఇప్పుడైనా ఫ్యూచర్లో అయినా అంటున్నది. నేను మళ్ళీ ఇంతకుముందు అన్న మాట లాంటిదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ రాష్ట్రం మా వేదిక, మా ఎరీనా, ఇక్కడ ప్రజలు, ఇక్కడ ప్రజల సమస్యలు, వీటికి సంబంధించి మేము పరిష్కరించుకుంటాం, పరిష్కరిస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రజల బ్లెస్సింగ్స్, ఇక్కడి ప్రజల బ్లెస్సింగ్స్ మాత్రమే అడుగుతున్నాం. పక్క రాష్ట్రాల గురించి, ఇంకో రాజకీయాల గురించి వాటి మీద మేము మాట్లాడదలుచుకోలేదు. అలా అట్ ది సేమ్ టైం ఇంకెవరన్నా అందులో అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా అక్కడ సమస్యలు వదిలేసి ఇక్కడ సమస్యల గురించి ఎలాంటి, ఐ మీన్ దానికి సంబంధించి ఒక ఇన్స్టిగేషను ఇంకోటో ఇటు నుంచి ఏమీ లేకుండా అనడం అనేది కొంచెం వింతగా అనిపించింది. అదే ఎక్స్ప్రెస్ చేశాం, మళ్ళీ అదే అంటున్నాం. తర్వాత వాళ్ళు ఎవరన్నా అసలు మీకేం పని మాతో అని అంటే అసలు క్వశ్చన్ మీ దగ్గర నుంచి వచ్చిన వల్లే మేము అడగాల్సి వచ్చింది. నిజంగా ఒక స్టేట్ ఇంకో స్టేట్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే దాని మీద మాట్లాడుకోవచ్చు, లేదా ఇంకెక్కడో దీనివల్ల మనకు లాభం ఉంటుందో లేకుంటే జాతీయ స్థాయిలో మన మీద రోల్ ప్లే చేయాలంటే ఓ దాని మీద పక్క స్టేట్స్ మీద మాట్లాడచ్చు. లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్, ఎందుకంటే ఇక్కడ ఎవరి స్టేట్లో వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఉంటాయి, అవి పరిష్కరించుకోవడానికి పూర్తి సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి పక్క రాష్ట్రాల గురించి ఎంత తక్కువ, అక్కడ రాజకీయాల గురించి ఎంత తక్కువ అని మాట్లాడితే అంత బెటర్ అనేది మా ఫీలింగ్, అదే ఎక్స్ప్రెస్ చేశాం. అయితే వాళ్ళు ఎవరన్నా దానికి సంబంధించి ఫ్యూచర్లో రాబోయే దానికి ఒక బేస్ కింద ఇలాంటివి చేస్తున్నారా అంటే అది వాళ్ళ రాజకీయాల్లో పార్ట్ అయితే కావచ్చు. దాని గురించి ఇంకొక మాట ఏదో మేమని దాని మీద స్నోబాల్ అయ్యి పెద్ద చేసుకునే ఉద్దేశం లేదు, ఎందుకంటే మా ఎనర్జీస్ అన్నీ కూడా ఈ స్టేటు, మావి మాకు చెప్పుకోవడానికే సమయం సరిపోవట్లేదు. మా పథకాల గురించో, ప్రజలకు మేము చేస్తున్న మేలు గురించో, ఇంకా చేయబోయే దాని గురించో, ఈ పార్టీ ఆవశ్యకత, ఇక్కడే అధికారంలో కంటిన్యూ కావాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలను ఇంప్రెస్ చేయడము, ఇదే మాకు
కావాల్సినంత మాకు ఎంత టైం అయినా సరిపోవట్లేదు. కాబట్టి ఇంకొక రాజకీయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అనుకోవట్లేదు. రాజకీయం అంటే బేసిక్గా ప్రజలకు సంబంధించింది ఏదైనా సరే దాని మీద పెద్ద వ్యాఖ్యానాలు చేయడం, ఎంగేజ్ చేయడము, ఇంకోరి మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మేము భావిస్తాం, అనవసరమని కూడా మేము అనుకుంటుంటాం. కార్యాచరణ అనేదేమో అంటే వికేంద్రీకరణకు ఎప్పుడైతే దానికి కట్టుబడి ఉన్నామనుకున్నాము, దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఇనిషియేట్ చేసిందో ప్రభుత్వం తరపు నుంచి మా పార్టీ వివిధ పద్ధతుల్లో ఆ ప్రాసెస్ కూడా ముందుకు సాగడం ఇవన్నీ అయిన తర్వాత ఇట్ ఈజ్ బట్ న్యాచురల్ దీన్ని వ్యతిరేకించే శక్తులు అగ్రెసివ్ పోస్చర్ తీసుకున్నప్పుడు ఇది యాక్చువల్ వికేంద్రీకరణ వల్ల ఈ లాభాలు ఉన్నాయి. అవతల శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకొస్తున్న దాంట్లో ఈ లోపాలు ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రానికి ఇంత వాళ్ళు చేస్తున్న వాదన వల్ల రాష్ట్రానికి ఇంత నష్టం. ఆ నష్టం నుంచి తప్పించడానికి, రాష్ట్రాన్ని మరింత మెరుగైన రీతిలో ఇచ్చేయడానికి వికేంద్రీకరణ ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్పేది మా లైన్ ఆఫ్ థింకింగ్ని జనంలోకి తీసుకెళ్లడం అవుతుంది. సో దానికోసం ప్రత్యేకంగా కార్యాచరణ అంటూ లేదు. ఎందుకు ఇప్పుడే ఎందుకు వస్తుందంటే ఇది ఒక పొలిటికల్ అజెండా, ఆల్సైడ్ అంటారు. ఎవరిదైనా సరే పొలిటికల్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ ఏ లైన్ తీసుకున్నా అదే ఒక పొలిటికల్ లైన్ అవుతుంది, పొలిటికల్ అజెండా అవుతుంది. ప్రజలను ఇంప్రెస్ చేసి కన్విన్స్ చేసి దాన్ని ఒప్పించడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు అమరావతి ఉద్యమం పేరుతో ఇంతకాలం మేము ఏదైతే కృత్రిమ ఉద్యమం అంటున్నామో, ఏదైతే రియల్ ఎస్టేట్ కోసం సాగుతుందంటున్నామో, వాళ్ళు ఒక మహాపాదయాత్రతో అనే పేరుతో వాళ్ళు అనుకుంటున్నది ఎంత వాళ్ళ అడాసిటీనండి, అఘాయిత్యమనండి, ఎంతవరకు పోతున్నారంటే ఎక్కడైతే వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అంతకుముందు రాయలసీమలో జుడిషియరీ క్యాపిటల్ పెడుతుంటే అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడుతున్న దగ్గరే పెట్టాలనుకున్న దగ్గరికి అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళి ఇక్కడ కాదు అమరావతిలోనే మాకు ముద్దు, వైజాగ్లో వద్దని వాళ్లతో అనిపించాలని, లేదా వాళ్ళు అలా భావిస్తున్నారని ఉత్తరాంధ్ర ప్రజలు అనిపించే రకంగా వీళ్ళు నేరుగా అక్కడికే పోవడం అనేది మొదలు పెట్టారు పాదయాత్ర పెట్టారు. అక్కడ సహజంగానే లాజికల్, మామూలు మనం న్యాచురల్గా ఎవరు ఆలోచించినా మన ప్రాంతానికో లేకుంటే వికేంద్రీకరణ వల్ల మన ప్రాంతానికే ఈ అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్ వస్తుంటే సహజంగా ఎవరైనా దాన్ని వెల్కమ్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? వెల్కమ్ చేస్తారు. అలాంటి దగ్గర పోయి కూడా ఒక వీళ్ళ ఒపీనియన్ వాళ్ళ మీద వద్దాలని చూస్తున్నప్పుడు ఇంకా దీన్ని అలాగే సహించడం కాదు, ఇది బయటకైతే దీని విషయంలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వెళ్లాలనే దానికి ఏదైతే జనంలో ఉందో అలాంటి వాళ్ళు ఆ వర్గాలు మా దగ్గరికి రావడము, నిజంగానే ఇది కూడా ఇలాగే వదిలితే వీళ్ళు బుల్డోజ్ చేసేసి వద్దాలని చూస్తున్నారు అందరి మేధాలలో. ఈ అమరావతి ఉద్యమం పెడుతున్నట్టు నడుపుతున్న పట్టవరా శక్తులు చేస్తున్నాయో అది కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. సరే ఎలాగో ఆ సందర్భంలో వైఎస్ఆర్సిపి చోజ్ దిస్ యాజ్ ఎ లైన్, ఇది హిస్టారికల్గా దానికున్న సిగ్నిఫికెన్స్ ఎప్పుడో శ్రీబాగు అడంబరిక దగ్గర నుంచి కూడా, అలాగే సెంట్రలైజ్డ్ అయ్యి హైదరాబాద్లో ఉన్నందువల్ల జరిగిన నష్టాలు, ఆ విషయం తర్వాత నిపుణుల కమిటీ విషయం దాంట్లో కూడా రావడం సెంట్రలైజేషన్ వల్ల నష్టాలు జరుగుతున్న నష్టాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా డీసెంట్రలైజేషన్ అనేది ఆర్డర్ ఆఫ్ ది డేలాగా కావడం, ఇవన్నీ కూడా ఈ నిర్ణయానికి తీసుకోవడానికి డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణకు మూడు రాజధానులకు దోహదం చేశాయని ప్రజలకు తెలియజెప్పడం, కన్విన్స్ చేయడానికి ఇది ఒక మార్గం ఎంచుకున్నాం. అందులో భాగంగా రకరకాల కార్యక్రమాలు, అందులో ఎవరన్నా న్యూట్రల్ శక్తులు, ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ మేము మాకు సంబంధించినంత వరకు మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మొదలు పెడతాం. కాబట్టి ఇదేదో ఒకటి రెండు కార్యాచరణలు, ఒక రెండు కార్యక్రమాలు కాదు, ఏదో ఇంకోటి ఎవరికో ఈ ఈ ప్రాంతానికి వ్యతిరేకమో, అమరావతిలో అనుకుంటున్న 29 గ్రామాలకు వ్యతిరేకమో కూడా కాదు. అందుకే మా స్లోగన్ జనరల్గా అందరం అంటున్నది అందరూ బాగుండాలి, అందులో అమరావతి కూడా భాగంగా ఉండాలి, ఇది జనరల్ లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటే బాగుంటుంది అనేది మేము తీసుకుంటాం, జనరల్కి తీసుకెళ్ళే ప్రయత్నం.